హాయ్ అండి వెల్కమ్ టు హెల్తీ అండ్ టేస్టీ ఈరోజు మన వీడియోలో తోటకూర పప్పుని ఓన్లీ అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీ రోటీ పులకాలకి కూడా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా నేను ఇక్కడ రెండు పెద్ద సైజు తోటకూర కట్టల్ని తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని వాష్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులోనే వన్ కప్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకొని బాగా రెండు సార్లు వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు పెద్ద సైజు టమాటోలు రెండు నుండి మూడు వరకు పచ్చిమిర్చినిలాగా మిడ్లకి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఏ కప్తో అయితే కందిపప్పుని యాడ్ చేసుకున్నానో సేమ్ అదే కప్ తోటి టూ కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే పప్పును ఉడికించుకునేటప్పుడు ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయడం ద్వారా ఈ పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఎగ్జాక్ట్గా టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు చిన్న సైజు చింతపండును తీసుకొని ఇలాగా బాగా వాష్ చేసుకొని కొంచెం సేపు వేడి నీటిలోనే నానబెట్టుకుందాం టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఇందులోనే మీ రుచికి సరిపడినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనం ముందుగానే చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ చింతపండును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి జనరల్గా మనం తోటకూర పప్పుని తయారు చేసుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకేసారి కుక్కర్లో యాడ్ చేసుకొని ఉడికించుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు నుండి నాలుగు వరకు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే నేను ముందుగానే పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పల్ని కూడా మూడు యాడ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా మిల్లికి కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేయడం కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం సేపు మక్క పెట్టుకున్న తర్వాత ముందుగానే మనం వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా తోటకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ తోటకూరని పచ్చిగా యాడ్ చేస్తున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలనేది గుర్తుంచుకోండి ఇలా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికడు పసుపు అలాగే చిటికడు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేయడం ద్వారా ఆకుకూర అనేది త్వరగా ఉడికిపోతుంది ఒకసారి ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ మనకి ఇదంతా కూడా కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మ్యాష్ చేసుకొని పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకోవాలి ఇలా పప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం ద్వారా మనం యాడ్ చేసుకున్న ఈ తోటకూర అంతా కూడా పప్పుకి చక్కగా పడుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోనే ఈ స్టేజ్లోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను అంతా కూడా ఆకుకూరతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొత్తిమీరని ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే తోటకూరతో పప్పు రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా తిని బోరు కొడితే ఓసారిలాగా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీ రోటీ పుల్కాలోకి కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేయండి